హరీష్ కూడా వెళ్ళాడా? లేదు, తనొక్కతే వెళ్ళింది. సారీ, ఇట్స్ ఓకే. మిమ్మల్ని ఎదురుగా కూర్చోబెట్టి మా ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటున్నా. సంయుక్త్ అంటే నాకు తెలుసు. తెలుసా? నేను చూడలేదు కానీ మీ ఇంట్లో అందరి పేర్లు నాకు తెలుసు. మాటల మధ్యలో తను చెప్తూనే ఉంటుంది. అరే, ఆశ్చర్యంగా ఉంది. వదిన మా గురించి కూడా మాట్లాడుతూ ఉంటుందా? అదేమిటండి అలా అంటారు? ఆ ఇంటికి తను దూరమైంది కానీ మీ అందరికీ ఇప్పటికీ మానసికంగా దగ్గరగానే ఉంది. అందుకే కదండి, వీలు దొరికినప్పుడల్లా వదిన్ని కలుస్తూ ఉంటాను. సరే స్వప్న, ఇంట్లో సంయుక్త కూడా లేదు, నేను వెళ్తాను, మళ్ళీ కలుస్తానండి. ఓకే. నమస్తే పాండు సారు. నేను తీసుకోని చెప్పానుగా. లేలే, పైసలు పూరాగా తెచ్చిండు. చెప్పు సారు. మీ అమౌంట్ 25 లక్షలు తీసుకొచ్చాను. ప్లీజ్ కౌంట్ ఇట్. అవసరం లేదు. నన్ను మోసం చేయడం కుదరదని తెలిసాకే నన్ను వెతుక్కుంటూ వచ్చారు కదా. ఇవిగోండి మీ డాక్యుమెంట్స్. ఈరోజు నుండి మీ స్థలంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇక ముందు మన మధ్య స్నేహ సంబంధాలు పెరగాలని నేను కోరుకుంటున్నాను. మీతో స్నేహం చేయాలన్న ఆలోచన నాకు లేదు, అవసరం అంతకన్నా లేదు. అలా అనకండి. ఇద్దరూ ఒకే ఊళ్ళో ఉంటున్నాం, ఇద్దరూ ఒకే బిజినెస్ చేస్తున్నాం, కాబట్టి ఒకరి అవసరం ఇంకోరికి ఎప్పుడైనా కలగచ్చు. అంటే ఈసారి ఇంకా తెలివిగా నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నారా? భలేవారండి, మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం నాకెప్పుడూ లేదు. ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది. అయినా మీరంత తేలిగ్గా మోసపోయే రకం కాదని తెలిసిందిగా. తెలుసుకున్నారు కాబట్టి గుండెని రాయిగా చేసుకుని కన్నీళ్లు బలవంతంగా ఆపుకుంటూ నా డబ్బు నా చేతికి ఇచ్చారు. లేలే, మీ కంట్లో జర్రన్ని కన్నీళ్ళు వచ్చినాయి. అవి పాండు సార్ కనిపెట్టిండు సాబ్, జర తుడుచుకోండి. పాండు గారు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక నుంచి మనం మంచి ఫ్రెండ్స్. మన స్నేహానికి గట్టి పునాది కోసం నేను ఒక మంచి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పండి, ఏర్పాట్లు చేసుకుంటాను. మీతో నాకు స్నేహం కుదరదని చెప్పానుగా, మీరు వెళ్ళొచ్చు. సారు పదుండ్రి. ఓకే పాండు గారు, మళ్ళీ కలుస్తాను. మళ్ళీ గెలవాల్సిన పని ఏంటి? ఏమో, ఎవరికి ఎప్పుడు ఎలాంటి పని పడుతుందో తెలియదు కదా. మళ్ళీ కలుస్తాను. పదవయ్యా, 1 మినిట్. నాది కాని వస్తువు ఏది నా దగ్గర ఉంచుకోను, అలాగే నా వస్తువు ఏది పోగొట్టుకోను. బాప్రే, ఏమనుకున్నా పాండు సార్, నువ్వు పక్క జెంట్లమెన్ కొడుతున్నావు సాబ్. యాదగిరి వెళ్దామా? అలాగే సారు, మీరు ముందు నడువుండ్రి, నేను వెనకమాల ఫాలో అవుతా. వస్తా సాబ్. కాల్ బ్యాక్ ఆఫ్టర్ 5 మినిట్స్. అవును, స్వప్న గారిని కాంటాక్ట్ చేయమన్నాను, చేశారా? మాట్లాడాను సార్. అప్పుడు స్వప్న గారు క్లాసులో ఉన్నారు. ఆ తర్వాత అరగంటకు ఫోన్ చేశారు సార్, అప్పుడు మీరు లేరు. ఓ, ఐసీ. స్వప్న గారు మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడన్నారు సార్. మీరేమన్నారు? రేపు మీ అపాయింట్మెంట్ కూడా అడిగారు. మీతో మాట్లాడి రేపు ఇన్ఫార్మ్ చేస్తానన్నాను. నో, రేపు స్వప్న గారిని ఎప్పుడు వీలుంటే అప్పుడు వచ్చి కలవమని చెప్పండి. ఇంతకీ ఏ విషయం గురించి మాట్లాడాలో కనుక్కున్నారా? అడగలేదు సార్. బహుశా మళ్ళీ ఏదైనా ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి అయ్యి ఉండొచ్చు. మీ అంచనా కరెక్ట్ కాదు. స్వప్న గారు చాలా ఇంటెలిజెంట్ ఉమ్మన్. టైం విలువ తనకి బాగా తెలుసు. నన్ను ఎలాంటి ఫంక్షన్ పిలవాలో, ఎలాంటి ఫంక్షన్ పిలవకూడదో తనకి బాగా తెలుసు. మీరు పని చేయండి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ తీసుకుని నా ఆఫీస్ రూమ్కి రండి. ఓకే సార్. హలో, హలో.
హలో. హలో 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 హరీష్ డాడీ. ఏం డాడీ కూర్చోండి. పర్లేదు, సంయుక్త ఫోన్ చేసిందా? తని ఫోన్ చేసింది డాడీ. మహాదేవ్ ఇంటి నుంచి మాట్లాడింది. ఏం మాట్లాడింది? అక్కడికి వెళ్ళాక అప్సెట్ ఏం అవ్వలేదు కదా? అలాంటిది ఏం లేదు, మహాదేవ్ ఉందిగా. ఇంతకీ సంయుక్త ఎప్పుడు వస్తానంది? వారసులు ఎవరు దగ్గర లేరని ఇల్లు ఫ్యాక్టరీస్ అన్ని సీజ్ చేశారట. ఆ లీగల్ విషయాల మీద మరికొన్నాళ్ళు ఉండాల్సి వస్తుందేమో. పాపం తను ఒక్కతే ఈ వ్యవహారాలన్నీ ఎలా చూసుకుంటుంది హరీష్? వర్ధన్ తోడుగా ఉన్నాడు డాడీ, అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఏమైనా నువ్వు కూడా వెళితే బాగుండేదేమో హరీష్. మరిక్కడ నాకు వీలు పడలేదుగా డాడీ. అలాగే. ఆ బాబు, ఈసారి సంయుక్త ఫోన్ చేస్తే నన్ను పిలు, నేను మాట్లాడతాను. అలాగే డాడీ. హరీష్ డాడీ, నువ్వు పనిచేస్తే మంచిదేమో అనిపిస్తోంది. ఏమి డాడీ? ఏం లేదు, 4 రోజులు ఈ వ్యవహారాలన్నీ పక్కన పెట్టి నువ్వు కూడా లండన్ వెళ్ళి వచ్చేటప్పుడు సంయుక్త్తో కలిసి వస్తే బాగుంటుందేమో ఒక్కసారి ఆలోచించు. వీలవుతుందేమో చూస్తాను డాడీ. వీలవటం కాకపోవటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కేవలం సంపాదనే జీవితం కాదు హరీష్, ఒక్కసారి ఆలోచించు. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో స్వప్న గారా, రండి రండి. నమస్తే అండి. ఉపేంద్ర గారు ఉన్నారా? ఉన్నారు. మీరు రావడం ఇంకో అరగంట ఆలస్యం అయితే మిస్ అయ్యేవారు. నేను వచ్చానని కాస్త చెప్తారా? అవసరం లేదు, మీరు లోపలికి వెళ్ళొచ్చు. బిజీగా ఉంటారేమో, డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది, మీరు మాట చెప్తారా? అవసరం లేదు మేడం, నిజం చెప్పాలంటే బిజీగానే ఉన్నారు. ఏ ఫోన్ కాల్ వచ్చినా కనెక్ట్ చేయొద్దన్నారు, కానీ మీరొస్తే మాత్రం ఇమీడియట్గా లోపలికి పంపించమన్నారు. మీరు వెళ్ళొచ్చు. హలో స్వప్న గారు. నమస్తే. నమస్తే. టేక్ యువర్ సీట్. కమ్ ఆన్. థ్యాంక్ యూ సార్. నేను మీరు ఫోన్ చేసినప్పుడు నేను లేను, బిజీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ. పర్వాలేదు సార్, మీకు ఎన్నో పనులు ఉంటాయి, నా ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ కూర్చోగలరా? ఇంతకీ ఫోన్ ఎందుకు చేశారో తెలుసుకోవచ్చా? ప్రత్యేకించి కారణం అంటూ ఏం లేదండి, మీతో మాట్లాడాలనిపించింది, ఫోన్ చేశాను. అవును, మీరు నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నట్ట? అవును సార్, ఇప్పుడు ఆ పని మీదే వచ్చాను. చెప్పండి, నా నుంచి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నిర్మోహమాటంగా అడగచ్చు. జ్యూస్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. మా స్కూల్ లైబ్రరీని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం సార్, అలాగే లైబ్రరీ కూడా కట్టిద్దాం అనుకుంటున్నాం. గ్రేట్, చాలా మంచి పని. దానికోసం మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఈ బాధ్యత కూడా మా ప్రిన్సిపల్ గారు నా మీదే పెట్టారు. నేచురల్లీ సమర్థులైన వాళ్ళకే బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. మొన్న ఫంక్షన్లో
మీరెంత బాగా ఆర్గనైజ్ చేశారో నేను ప్రత్యక్షంగా చూశాను. ఐ మస్ట్ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా పిల్లల చేత మీరు తయారు చేయించిన మోడల్స్ చూస్తే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. పిల్లల్లో ఈ విధంగా సైన్స్ కాన్షియస్నెస్ పెంచగలిగితే మన దేశం సైంటిఫిక్గా మిగతా దేశాలతో పోటీ పడగలదు. నిజం చెప్పాలంటే ఒక విధంగా మీరు సర్వీస్ చేస్తుంది మీ స్కూల్కే కాదు నేషన్ కూడా సర్వీస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అందుకే లాబొరేటరీలో ఇంకా ఫెసిలిటీస్ డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నాం. తప్పకుండా వాళ్ళ షుపర్ పంపిస్తాను. చాలా ఇంకా కావాలంటే మీరు అడగచ్చు. డోంట్ హెసిటేట్. థ్యాంక్ యూ సార్. నేను అనుకున్న దానికంటే మీ దగ్గర నుంచి ఎక్కువ సహాయం అందింది. ఇది సహాయం అనకండి, అది నా బాధ్యత. ఇంకో విషయం సార్, మీరు చెప్పే ముందు మీకో విషయం చెప్పాలి. ఏంటి సార్? అది నా పేరు సర్ కాదండి, ఉపేంద్ర సార్. అది ఇక మీద సర్ అని ఆపేసి ఉపేంద్ర అని పిలవండి. అది ప్లీజ్. ఓకే సార్, ఉపేంద్ర గారు. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారు? లైబ్రరీకి మీ పేరు పెట్టాలని మా ప్రిన్సిపల్ గారి అభిప్రాయం అండి. అలాంటి పనులు ఏం చేయకండి. పేరు ప్రతిష్టల కోసం నేను ఎప్పుడూ ఏ పని చేయలేదు. అంతగా పెట్టాలనుకుంటే ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళ పేర్లు పెట్టండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఫ్లైట్ టైం అవుతుంది. టికెట్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేయండి. సార్ ఏమిటి? ఏం లేదు సార్, అలాగే క్యాన్సిల్ చేస్తాను. క్యాన్సిల్ చేయడమే కాదు, నెక్స్ట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి. అలాగే సార్, అలాగే. మా పిఏ చాలా తమాషా మనిషి, ముఖ్యమైన విషయాల్ని తప్పకుండా మర్చిపోతాడు, చిన్న చిన్న విషయాల్ని చాలా బాగా గుర్తుంచుకుంటాడు. సారీ సార్, నేను రావడం వల్ల మీ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయినట్టుంది. ఆ ప్రోగ్రామ్ వల్ల మీతో మాట్లాడే ఈ సమయాన్ని మిస్ అయ్యుండేవాణ్ణి. మీ గురించి ఎప్పుడు ఏమీ చెప్పలేదు, యువర్ ఫ్యామిలీ ఎట్సెట్రా ఎట్సెట్రా. నా పర్సనల్ విషయాలు ఫ్యామిలీ విషయాలు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదండి. ఓ, ఐఎమ్ సారీ. చొరవ తీసుకుని అనవసరంగా పర్సనల్ విషయాలు అడిగాను. నా గురించి మీరు అడగకపోయినా నేను చెప్తాలండి. నాకు అవసరం అంటారా? నేను అడిగి తెలుసుకున్నానుగా. మీకు నా విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అవసరం ఉన్నాయని మీరు అనుకున్నారేమో, కానీ మీ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నా అంతటి నేను చెప్పినా? ఇప్పటికే మీ టైం చాలా వేస్ట్ చేసినట్టున్నాను. ఉంటానండి. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చెప్పకండి. యూ హ్యావ్ ది రైట్ టు ఆస్క్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. ఆ హక్కు నేను మీకు ఇస్తున్నాను. అది నేను హక్కుగా భావించడం లేదండి, ప్రివిలేజ్గా భావిస్తున్నాను. వస్తానండి. స్వప్న గారు, మీ పర్సనల్ లైఫ్ గురించి అడిగానని మీరు తప్పుగా భావించకండి. మీరు అడిగినా నేను చెప్పలేదని మీరు తప్పుగా అనుకోకండి. మీరు చెప్పుకోవడం వల్లే మీ మీద నాకు గౌరవం పెరిగింది. ఓకే, వస్తానండి. బాయ్. హలో మావయ్య. హే దివ్యా, కూర్చో. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను రా. మీరు నాకు ఫోన్ చేయడమా? నేను నమ్మను. ఎందుకు? ఇంతకు ముందు ఎప్పుడల్లా జరగలేదు కాబట్టి. ఈరోజు మాత్రం నిజంగానే చేద్దాం అనుకున్నానమ్మా. కొంతమంది ఎవరైనా కలిసినప్పుడు అరే మీ గురించి అనుకుంటున్నాను, ఇంతలోకి మీరు వచ్చేసారు అంటుంటారు కదా, కానీ నేను మాత్రం అలా అనమ్మా. సరే, మీరు ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక నమ్మి తీరాల్సిందే. ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేద్దాం అనుకున్నారు? నెక్స్ట్ ఫ్రైడే ఓ కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నానమ్మా, శంకుస్థాపనకి నేను ఇన్వైట్ చేద్దామని. థ్యాంక్ యూ మావయ్య, తప్పకుండా వస్తాను. ఫంక్షన్కి ఎవరైనా మినిస్టర్ని పిలిచారా? ఎవరూ లేరమ్మా, మా వర్కర్స్ని తప్ప ఇంకెవ్వరిని పిలవడం లేదు. అలా వద్దు మావయ్య, ఇలాంటి ఒకేషన్స్లోని స్నేహితుల్ని బంధువుల్ని గుర్తుంచుకోవాలి. మనం ఇలాంటివన్నీ చేస్తేనే వాళ్ళకి మన మీద ఉన్న ఎఫెక్షన్ ఎంత పెరుగుతుందో తెలుసా? నిజమే, కానీ నాకు ఫ్రెండువైనా బంధువైనా నువ్వే కదా, అందుకే నిన్ను పిలిచాను. ఇంకెవరిని పిలవమంటావు? నన్ను ఇన్వైట్ చేసి కమలాకర్ బాబాయ్ పిన్నిని మర్చిపోతే వాళ్ళు ఎంత హర్ట్ అవుతారో. ప్లీజ్ మావయ్య, వాళ్ళని కూడా ఇన్వైట్ చేయి. వాళ్ళంతా ఎందుకు దివ్య, వాళ్ళతో నాకు పెద్ద రిలేషన్ లేదు కదా. పెంచుకుంటే సంబంధాలు పెరుగుతాయి, వద్దని తెంచుకుంటే ఎలా పెరుగుతాయి మావయ్య? ఏమో, నాకంత ఇంట్రెస్ట్ లేదు. అలాంటప్పుడు నేను మాత్రం ఎందుకులే మావయ్య? అదేంటి, మరంతే కదా, నాతో మాత్రం పెద్దగా రిలేషన్షిప్ నీకేముంది? ఈ మధ్య కదా మన ఇద్దరం క్లోజ్ అయింది. నువ్వు వేరు కదరా. ఎలా? సర్లే, నా కోసం కాకపోయినా నీ సాటిస్ఫాక్షన్ కోసం పిలుస్తాను. దానివల్ల పోయేదే లేదు, రెండు మూడు ఫోన్ కాల్స్ తప్ప. ఫోన్ చేసి పిలవటం బాగుండదేమో మావయ్య. మరి స్వయంగా వెళ్ళి తాంబూలాలు ఇచ్చి పిలవాలా? తాంబూలాలు ఇవ్వకపోయినా పర్సనల్గా వెళ్ళి చెప్తే బాగుంటుందేమో. నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావురా. ఏమి ఇబ్బంది పెట్టాను? ఇష్టం లేని వాళ్ళ మధ్యకు నన్ను వెళ్ళమంటున్నావు. అంత ఇష్టం లేకుండా పోవడానికి
వాళ్ళు నీకేం చేశారు మావయ్య? అవన్నీ ఇప్పుడు ఎందుకులే కదా? ఐ డోంట్ అండర్స్టాండ్. అవన్నీ ఇప్పుడు ఎందుకులే అన్నారు కదా? అన్నాను. అంటే జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఆలోచించడం దేనికి? హాయిగా వెళ్ళి వాళ్లతో కలవచ్చు కదా అని. ఇట్ వాజ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ కమ్యూనికేషన్. చాలా గ్యాప్ ఉంది. గెట్ క్లోజ్ టు దెమ్. దీన్ని మనోవైజ్ఞానిక్ దబావ్ అంటారు. మనోవైజ్ఞానిక్ దబావా? ఏంటి మావయ్య ఇదేదో కెమిస్ట్రీ ఫార్ములా లాగా? ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఓ మై గాడ్, ఈవి కొంచెం తిప్పలే ఇవి. సింపుల్ గా చెప్పొచ్చు కదా, నన్ను ఇలా కంగారు పెట్టడం దేనికి మావయ్య? చూడమ్మా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ ని నువ్వు సింపుల్ గా ఈబి అనేస్తే, ఇంటెన్సిటీ ఆఫ్ ది ఫీలింగ్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆర్ వాట్ ఎవర్ యు కాల్, అది తక్కువైపోతుంది. ఓ సింతేనా అనిపిస్తుంది. అదే చాలా కష్టమైన పదాలతో, లైక్ హౌ ఐ సెడ్ మనో. బాబు వద్దొద్దు, మళ్ళీ ఆ ఫార్ములా వద్దు. అలాంటి పదాలు పడితే అబ్బో ఎంత ఫీల్ అయిపోతున్నాడో అనుకుంటారు. అయితే ఈసారి నాకు కోపం వచ్చినప్పుడు మావయ్య నాకు కోపంగా ఉంది అనుకుంటా, మావయ్య నాకు ఉగ్ర ఉగ్ర. వద్దొద్దు, పదాల కోసం తడుక్కోవడం నాకు ఇష్టం లేదు. నువ్వెంత సింపుల్ గా చెప్పినా, అసలు చెప్పకపోయినా నాకు నీ ఫీలింగ్స్ అర్థం అవుతాయిరా. అదేలాగా నాకు దివ్య దృష్టి ఉంది. పిచ్చి పిల్ల, నేను నీకు మావయ్యను కదా, నీలో నా రక్తం ఉంది కదా. వస్తున్నారుగా ఇంటికి. వస్తానమ్మా. థ్యాంక్స్ మావయ్య. దివ్య, నీకోసం ఒప్పుకున్నాను, కానీ నేను పిలిచినంత మాత్రాన కమలాకర్ వస్తాడంటావా?